నమస్తే మనవూరు మనవార్తలు, జేసీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారంతో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏయుటీసీ సిపిఐ నాయకులు స్థానిక నగర పంచాయత్ కార్యాలయ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలియజేశారు. కార్మికుల డిమాండ్స్ నెరవేర్చాలని నినాదాలు చేశారు. కార్యక్రమానికి వచ్చిన సిపిఐ జిల్లా కార్యదర్శి డాగా ప్రభాకర్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ను ప్రభుత్వం నెరవేర్చకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొంగలో తొక్కారని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే అఖిలపక్ష పార్టీలతో కలిసి సమ్మె ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బూరుగపల్లి సూర్యబాబు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ముచ్చాలరావు వెంకట్రావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నవకృష్ణ చైతన్య, ఏఐటీయూసీ నాయకులు సీతారాం, పోతనప్పారావు, శంకర రాధాకృష్ణ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత, ఇవ్వాలి కనీస వేతనం 15,432 రూపాయలు, ఆకు కనీస వేతనాలు ఇచ్చే వరకు, ఆకు కనీస వేతనాలు ఇచ్చే వరకు పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం 15,432 రూపాయలు, కనీస వేతనాలు ఇచ్చే వరకు, కనీస వేతనాలు ఇచ్చే వరకు వారి పారిశుద్ధ్య కార్మికుల కింద స్థలాలు, వారి పారిశుద్ధ్య కార్మికుల కింద స్థలాలు, వారి పారిశుద్ధ్య కార్మికుల కింద స్థలాలు, వారి పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు, వారి పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనం 15,432 రూపాయలు, కనీస వేతనాలు ఇచ్చే వరకు, పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాలు ఇచ్చే వరకు పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత అందరికి నమస్కారం. ఈరోజుకి వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికులు వాళ్ళ న్యాయమైన కోరికల పరిష్కారం కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకు నెల రోజుల ముందే మున్సిపల్ శాఖ మంత్రికి నోటీస్ ఇచ్చారు, మా సమస్యని పరిష్కారం చేయండి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయి మీ దృష్టిలో, వాటన్నిటినీ పరిష్కారం చేయకపోతే మేము నెల రోజుల తర్వాత సమ్మెలోకి వెళ్తామని చెప్పి నోటీస్ ఇచ్చారు. అయినా కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టు మున్సిపల్ శాఖ మంత్రి ఏమీ స్పందించలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనేమో మేము వస్తే ఏదైతే అవుట్సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ మేము పర్మనెంట్ ఉద్యోగులుగా చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ, అక్కడ కేసీఆర్ గారు అక్కడ హామీ ఇచ్చారు. దాంతోపాటు వేతనాలను కూడా పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలు ఎన్నికల హామీలుగానే మిగిలిపోయినాయి తప్ప తరువాత వాటిని పరిష్కారం చేయడానికి ఉభయలు కూడా పెద్దంత ప్రయత్నమేమీ చేయలే. మన ప్రధానమంత్రి గారేమో స్వచ్ఛ భారత్ అని చెప్పి పిలిపించారు, భారతదేశం అంతా స్వచ్ఛంగా ఉండాలని వ్యవహారం మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇవాళ రెండు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉంటే రెండు రాష్ట్రాలు దుర్గంధభరితంగా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయకోకుండా ఎట్లాంటి స్వచ్ఛ భారత్ తెస్తారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మేము డిమాండ్ చేసేది ఏమంటే తక్షణం ఏదైతే ఉందో వీళ్ళ కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళ ఉద్యోగుల్ని వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలని చెప్పేసి, అట్లాగే ఇన్సూరెన్స్ వ్యవహారానికి సంబంధించి జాబ్ సెక్యూరిటీకి సంబంధించి ఉన్న అంశాలన్నీ కూడా తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ సమ్మె ఉధృతమైంది. కేసీఆర్ గారు ఏదో ఒక రకమైన ప్యాకేజీ ప్రకటించారు, కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏమో నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నారు. ఇవాళ ట్రేడ్ యూనియన్ నాయకులంతా ఈ 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈరోజు నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నారు. రేపు అన్ని రాజకీయ పార్టీలని అఖిలపక్షాలను పిలిచి ఈ 13 రాష్ట్రాల్లోనూ ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేయడానికి ఏఐటీయూసీ అలాగే సిఐటీయూ ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ జరుగుతున్న సమ్మెకు కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ప్రత్యక్ష ఆందోళనలో కూడా మేమంతా భాగస్వాములు అవుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం.
తక్షణం చంద్రబాబు నాయుడు అలాగే మున్సిపల్ మంత్రి జోక్యం చేసుకొని వీళ్ళ న్యాయమైన కోరికలను పరిష్కారం చేసి సమ్మెను తక్షణం కాలాప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలోని కొవ్వూరు స్నానఘట్టాల్లో శుక్రవారం మధ్యాహ్నానికి 560,000 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. కొవ్వూరు డివిజన్లోని 46 స్నానఘట్టాల్లో 367,917 మంది, గోష్పాద క్షేత్రంలో 127,000 మంది పుణ్యస్నానం ఆచరించారు. అలాగే జంగారెడ్డి డివిజన్లోని పట్టిసీమ ఘాట్లలో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తులకు అన్నదానం, వైద్య సదుపాయం, మంచినీళ్లు వంటి సదుపాయాలు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం స్థానిక రత్న కాంప్లెక్స్లో శుక్రవారం జరిగింది. ఈ సమీక్షకు జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ నిర్మాణంపై సూచనలు అందజేశారు. గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వం వైఫల్యం కారణంగానే అమాయకులు చనిపోయారన్నారు. నిరుద్యోగులకు 2,000 వృత్తి ఇస్తామని, ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని ఇప్పటికే ప్రజలు ప్రభుత్వ విధానాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సుందర్రావు, బర్రె వెంకటేశ్వరరావు, కుమారస్వామి, నాని నాగేశ్వరరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి నగర పంచాయత్ కార్మికులు చేస్తున్న సమ్మెకు శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు తల్లాడి సత్యనారాయణ, పోల్నాటి బాబ్జీ, జేసీ న్యూస్తో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుండి పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ప్రభుత్వ తీరును విమర్శించారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్న రోజుల్లో రోజుకు 500 రూపాయలు లేకుండా సామాన్యులు ఎలా బ్రతుకుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్, చలమల శ్రీను, తాతగుంట రవికుమార్, రాఘవరాజు ఆదివిష్ణు, ముప్పిడి అంజీ, రవిచంద్రారెడ్డి, వెంకట్, రఘు, చిప్పాడ వెంకన్న, పొట్నూరు రమణ, ఆనందరెడ్డి, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వారికి జరుగుతున్న అన్యాయాల మీద ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. నిజం చెప్పాలంటే మానవులకు సరైనటువంటి ఆరోగ్య పరిస్థితులు కల్పించడంలో మున్సిపల్ కార్మికులు ముందున్నారు. ఇవాళ మన పట్టణం తెల్లవారుజామునే లేచి శుభ్రంగా ఊడ్చి చెత్తా చెదారాలను వాళ్ళు భుజస్కంధాల మీద ఎత్తుకుని ఊరు బయట దాన్ని పారేసుకుని వాళ్ళు చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ మనందరికీ సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి విధానం మనకు తెలుసు. అంచేత ఇవాళ రోజున 500 రూపాయలు రోజుకు జీతం వీళ్ళు అడుగుతున్నది, వీళ్ళు ప్రస్తుతం ఇస్తున్నది 200 రూపాయలు. అంచేత 500 రూపాయలు లేనిదే ఇవాళ ఎవరు ఎక్కడా లేని పరిస్థితి. ఇవాళ ఎంప్లాయీస్, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఎంప్లాయీ అయినా 500 కంటే తక్కువ జీతాన్ని చేస్తున్నారా? వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? మన గ్రామ నగరాభివృద్ధిలో పాల్పంచుకునేటువంటి ఈ కార్మికులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో లెక్క చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. కనీసం వీళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ కూడా లేవు. అనేక సంవత్సరాలుగా నా పీరియడ్లోనూ అంత ముందు పీరియడ్లోనూ ఎన్ఎంఆర్లుగా ఉన్నవాళ్ళు ఈనాటికి వాళ్ళు ఎన్ఎంఆర్లు అన్నారు, కానీ గత 25-30 ఏళ్ల బట్టి వాళ్ళు ఎవరిని పర్మనెంట్ చేయలేదు. ఇది అన్యాయం. ప్రస్తుతం వాళ్ళందరికీ పర్మనెంట్ చేసి బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఈ జంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులందరూ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరూ పిలుపు మేరకు గత 4 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఏదో మున్సిపాలిటీ గ్రాంట్లు ఇస్తామని, లేకపోతే ఏదో రోడ్లు వేస్తామని, లేదా పై స్థాయి అంటే ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేసే వాళ్ళకి శాలరీలు పెంచడం అటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ రోడ్డు మీద మార్నింగ్ లేచిన తర్వాత అసలు రోడ్లు శుభ్రం చేయడానికి కీలక పాత్ర పోషించేదే ఈ పారిశుద్ధ్య కార్మికులు. వీళ్ళ కష్టం ఏంటంటే చెప్పలేనంత కష్టం. నైట్ 12 గంటలకు మనం రోడ్డు మీద వెళ్ళినా కానీ డ్యూటీ వెయిట్ చేస్తుంటారు, నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. రోడ్లు తుడిసే కార్యక్రమం దగ్గర నుంచి కానీ, చెత్త ఎత్తడంలో కానీ, ఇవన్నిటిలో కూడా కీలక పాత్ర పోషిస్తూ నగరం శుభ్రంగా ఉండడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్న వాళ్ళని మర్చిపోయి ఈ విధంగా రోడ్డును పడే పరిస్థితి తీసుకొచ్చిందంటే ప్రభుత్వానికి చాలా ఇది చిన్నతనంగా భావించవచ్చు. ముఖ్యంగా మున్సిపల్ మంత్రి గారు కానీ, లోకల్లో ఉన్న లీడర్స్ కానీ,
దీని మీద స్పందించి కళ్ళబోళ్ళు కబుర్లు చెప్పకుండా, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జీవన ప్రమాణ స్థాయి పెరిగిపోయింది. మనిషి కూరగాయలు కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా పెరిగిపోయే పరిస్థితి ఉంది. మినిమం 15,000 రూపాయలు లేనిది ఒక భార్య భర్త గడవలేని పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితుల్లో వీళ్ళకి శాలరీ కూడా పెంచాలని, అదేవిధంగా వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఉండడానికి కూడా మన సత్వన్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాకినాడ సుమతి గారి టైం నుంచి కూడా వీళ్ళు అలా ఎన్ఎంఆర్లుగా వాళ్ళ జీవితాన్ని అలాగే వెళ్ళబుచ్చున్నారు తప్ప కనీసం ఉండడానికి గూడు కూడా లేని పరిస్థితులు ఉన్నారు. వీళ్ళకు కూడా ప్రత్యేకంగా స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ డిమాండ్స్ అన్నిటికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ మీ పోరాటం కొనసాగేంత వరకు కూడా మేము మీ వెనకాల ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.